గుడ్ మార్నింగ్ గాడ్, మీ అందరికీ ప్రభు నామంలో మరొకసారి నేను ఆహ్వానాన్ని తెలియపరుస్తూ కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మొదటి 3 అధ్యాయాలు ఆదికాండంలో మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కొన్ని శక్తులు ఈ లోకంలో ఉన్నాయని మనకి అర్థం అవుతుంది. నేను ఒక 4 విషయాలు మీకు చూపిస్తాను. మొదటిగా, దేవుడు 6 రోజులు సృష్టిలో ప్రతిరోజు సృష్టించిన తర్వాత ఇది మంచిది అన్నాడు. అంటే అదొక మంచి శక్తి అన్నమాట, ఫోర్స్, ఒక మంచి ఫోర్స్, ఈ లోకంలో ఉండే కొన్ని మంచి విషయాలు. రెండోదిగా, 6వ రోజు మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఇది చాలా మంచిది అన్నాడు. అంటే దానికి అర్థం అది చాలా మంచి శక్తి, అంటే ఒక ఫోర్స్, ఈ లోకంలో చాలా మంచి విషయాలు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి. 3వది, 2వ రోజు ఆయన దుష్టశక్తుల్ని చూసుంటాడు. ఆ విశాలం అంటే ఇంకొక శక్తి ఏంటి అంటే దుష్టశక్తులు. 4వది చివరిదిగా ఏంటి అంటే అది ఉట్టి మంచి కాదు, ఉట్టి చెడు కాదు, రెండు మిక్స్ అయిపోయి కలుసున్న ఒక శక్తి. ఏంటి అంటే మంచి చెడుల జ్ఞానం అంటున్నాడు. ఈ ప్రభు ఈ శక్తులతో రకరకాలుగా ఆయన వ్యవహరించాడు. మంచితోనూ, చాలా మంచితోనూ ఆయన వాటిని చూసి అప్రిషియేట్ చేసి ఆయన చాలా మంచిది మంచిది అని పలికినట్టు ఆయన కూడా సంతోషించాడు అన్నట్టు మనకి అర్థం అవుతుంది. కానీ ఎప్పుడైతే 2వ రోజు ఆ దుష్టశక్తుల్ని చూశాడో ఆయన మౌనంగా ఉన్నాడు, వాటిని చూడలేదు, ఏమీ పలకలేదు. తర్వాత ఆయన ఈ మిక్స్డ్ ఫోర్స్ ఉన్న చూడండి, మంచి చెడుల జ్ఞానాన్ని, దాని ఎడల మానవుడికి వార్నింగ్ ఇచ్చాడు, దాని దగ్గరికి వెళ్ళొద్దు, తినొద్దు అన్నాడు. అలాగే నేను నమ్మేది ఏంటి అంటే మన చుట్టూ రకరకాలైన శక్తులతో మనం జీవిస్తూ ఉంటాం. మంచి, చాలా మంచి, లేకపోతే దుష్టత్వంతో కూడుకున్న ఒక శక్తి, లేకపోతే మిక్స్ అయిపోయిన శక్తులు, ఆ జ్ఞానం మంచి చెడులు జ్ఞానం లాంటిది. కొన్ని బయటే ఉంటాయి కానీ కొన్ని ఈ మంచి చెడులు జ్ఞానం లాంటి ఫలం లాంటిది లోపలికి వచ్చేసే ఒక లక్షణం వాటిల్లో ఉంటుంది. చాలామంది వాటిల్ని తిని ఆదాము అవలాగా వాటిల్ని లోపలికి తెచ్చేసుకుంటే ఆ శక్తులు వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఈటలతో ఎలాగ వ్యవహరించాడు అవి మనం చూసి కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఆయన మాట్లాడాడు, చూశాడు, ఆయన మౌనం అయిపోయాడు, లేకపోతే వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇట్లన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన గమనించాడు, గమనించాడు. ఈరోజు నువ్వు దేవుని స్వరూపమందు పోలిక చొప్పున ఉన్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్న శక్తుల్ని నువ్వు గమనించటానికి ప్రయత్నం చేయాలి. దానికి ఈరోజు నువ్వు కొన్ని క్షణాలు దేవుని సన్నిధిలో గడిపి ఒక ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి అంటే దీనంతటికీ జవాబు ఆత్మలో వివేచించే ఒక వరాన్ని నువ్వు కోరుకోవాలి. ఆ ఆత్మలో వివేచించే వరం నీకు నీ పరిస్థితిని గమనించే శక్తిని ఇస్తుంది. ఎవరైనా నీ మీద ప్రవచనాలు విడుదల చేశారనుకోండి, ఆ ప్రవచనాల్ని వివేచించే ఒక ఆత్మ, లేకపోతే నీ చుట్టూ ఉన్న ప్రజల్నే వాళ్ళని గమనించే ఒక శక్తిని ఇస్తుంది. ఆత్మల్ని వివేచించే శక్తిని ఆ వరం ఇస్తుంది. ఏది రైట్, ఏది రాంగ్ అని వివేచించే ఆత్మ వరం అది అని నేను పలుకుతున్నాను. ఆ శక్తిని ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మొదలు పెట్టకముందు కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, ఈ వివేచించే ఆత్మ అనే ఈ వరం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసి పొందుకొని నువ్వు అన్నిటినీ గమనించుకుంటూ ఈ రోజులోకి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా ఈ రోజుని దేవుడు గొప్పగా దీవిస్తాడు. ప్రభు నిన్ను దీవించను.